అమ్మా హలో హే యాక్చువల్లీ మీకు చాలా రోజుల నుంచి అన్ని వీడియోస్ పడుతున్నాను కానీ నా దగ్గర ఏమేమి ఉంటాయి నేను ఏం లగేజ్ క్యారీ చేస్తాను అనేది మీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఓకే ఎలాగో వచ్చేసారు కాబట్టి ఇది నా లగేజ్ అన్నమాట నేను రోజు షూట్కి తీసుకెళ్ళేది నేను ఇవి లేకపోతే నేను ఉండలేను అనుకోవచ్చు లేదా ఇవి లేకపోతే నన్ను షూట్కి కూడా రానివ్వరు అనుకోవచ్చు ఏమేమి తీసుకెళ్తాను ఎలా ఉంటుంది అనేది నాకు ఏది అవసరం ఉంటుంది ఈ రోజులో మనకి ఆబ్వియస్లీ ఏమేమి వాడతాం అనేది దీంట్లో డిపెండ్ అవుతుంది చూడబోతున్నారు ఇప్పుడు నా సీక్రెట్ నేను రోజు ఏమేమి చేస్తాను ఏమేమి తింటాను ఏమేమి తాగుతాను అన్నీ తాగుతానంటే ఏదో అనుకోకండి ప్లీజ్ స్టార్టింగ్ ఓకే నువ్వు ఫోన్ ఇక్కడ ఉండు ఈ అంబ్రెల్లా ఇది లేకపోతే నన్ను నేను కాపాడుకోలేను అలాగే నాతో పాటు మా అసిస్టెంట్ని ఎప్పుడైనా కొట్టడానికి కూడా పనికొచ్చింది ఏదైనా మిస్టేక్ చేస్తే అంత గట్టిగా ఇది ఓకే నన్ను ఎలాగో మీరు అడుగుతారు కదా మళ్ళీ ఎక్కడ కొన్నారక్క అది బాగుందని ఇది నేను ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ మాత్రమే నాకు ఇది నచ్చింది ఏంటంటే క్వాలిటీ దీంట్లో డబల్ లేయర్ బాగా గట్టిగా ఉంది అది ఎండ వాన గాలి దుమ్ము ఏది వచ్చినా అది నిలబడుతుంది అండ్ నెక్స్ట్ నాట్ వచ్చే బ్యాగ్ ఇది నేను ఒకసారి ఎక్కడ చాలా 5 ఇయర్స్ అయింది ఇది బ్యాగ్ కొని ఈ ల్యాప్టాప్ బ్యాగ్ నేను మాత్రం టచ్ అప్ బ్యాగ్కి కన్వర్ట్ చేసేసాను ఎందుకంటే మనం ఏది ఉన్నది ఉన్నట్టు యూస్ చేయము కదా మీకు తెలిసిందే ఇది నా లగేజ్ బ్యాగ్ ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయింది అనుకోవచ్చు మీరు ఇదేంటి ఇంత దారుణంగా ఉంది మెయింటెనెన్స్ ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎంత 50% మెయింటైన్ చేస్తాను నా అసిస్టెంట్ చేతిలో 50% ఉంటుంది అసిస్టెంట్ వచ్చిన వాడు మాత్రం దుమ్ము దుమ్ముగా ఇలాగ రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తారు అందుకని ఇవి ఇలాగా తగలడ్డాయి అన్నమాట అండ్ ఇది నా ఫ్యాన్ ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్ ఎందుకు అని అనుకోవచ్చు మీరు బట్ మీకు తెలుసు కదా మేము మేకప్ అనేది ఎంత కష్టపడి వేస్తాము ఎంత గంటలు గంటలు ప్యాచ్లు అని చెప్పేసి అదని ఇదని అంత మిమ్మల్ని మోసం చేస్తాము మోసం చేయాలని ట్రై చేస్తాము ఈ ఫ్యాన్ లేకపోతే ఆ లైట్స్ హీట్కి ఆ మోసం చేయాలని అనుకున్నదంతా పోతుంది అందుకని అది అలాగే సరే ఉండు 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 అని చెప్పి మేనేజ్ చేయడానికి నాకు ఈ ఫ్యాన్స్ పనికి వస్తాయి దానికి చిన్న కవర్ అనమాట ఈ కవర్ కూడా నాది కాదు దుర్గాకి కాలేజ్లో ఏదో సెమినార్ అప్పుడు రికార్డ్స్ ఇచ్చారు కాలేజ్ వాళ్ళు దానిపైన కాలేజ్ పేరు కూడా ఉంది అమ్మ పేరు చెప్పకూడదు ఆ బ్యాగ్ని నేను నొక్కేసా అండ్ ఇది నా బాస్కెట్ బాస్కెట్లో వచ్చేసి చాలా ఉన్నాయి ఎలాగో కూర్చున్నాను కాబట్టి దీని నుంచి స్టార్ట్ చేస్తా లగేజ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి లగేజ్ బ్యాగ్ పైనుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది ఏం లేదు నెక్స్ట్ జిప్పే ఇక్కడ ఓ నాకు ఖాళీ కవర్స్ క్యారీ చేయడం ఇష్టం ఎందుకంటే ఏ సెకండ్ మనకి ఏం అవసరం ఉంటుందో తెలియదు అక్కడ ఏదైనా నచ్చింది అనుకోండి అది కొనుక్కోవడమైనా కొట్టేయడమైనా ఇలా దాచిపెట్టుకొని తెచ్చేసుకోవచ్చు కాబట్టి మెయింటైన్ చేస్తా ఎప్పుడైనా మా షూట్స్ బయట పెట్టినప్పుడు చెట్లకి కాయలు లేకపోతే వెజిటబుల్స్ ఉన్న దగ్గర పొలాల్లో చేస్తాం కదా అక్కడ ఏదైనా యూజ్ అవుతుంది కాబట్టి అలా మెయింటెనెన్స్ అనమాట సో ఓపెన్ చేస్తే నాప్కిన్ 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 నాకు బాస్కెట్లో ఒక నాప్కిన్ ఉంటుంది సూట్ కేసులో ఒక నాప్కిన్ ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు మార్చడం మర్చిపోయినప్పుడు ఇలా మార్చేసి వాడుకుంటాను అంటే ఎక్కువ రోజులు సేమ్ నాప్కిన్ వాడలేము కాబట్టి అండ్ నా బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇన్ని రోజు మెయింటైన్ చేస్తా ఏ రోజు ఏ డ్రెస్ వేసుకుంటానో తెలియదు కాబట్టి దీనిలోనే కాదు ఇంకొక బాక్స్ ఉంది ఆ రోజు మీకు చూపించాను కదా బాక్స్ బాస్కెట్లో ఉంది ఇది నెక్స్ట్ వెళ్తే మా డ్రెస్సెస్ యాజ్ ఇట్ ఈస్ ఏనో వీడియోస్లో చూస్తూ ఉంటారు నా సీరియల్లో కూడా చూస్తూ ఉంటారు కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడాలని నేనే చెప్పాను కదా మీకు దీనికి ఇప్పుడు గోల్డ్ వాడుతున్నాను దీనికి ఇప్పుడు క్రీమ్ వాడుతున్నాను దీనికి ఇప్పుడు ఎల్లో ఏదేదో వాడతాను సో మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట ఇంకా ఇది హే లేడీస్ గర్ల్స్ అందరికీ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట మేము మీకు తెలిసిందే కదా నా లగేజ్ బ్యాగ్లో ఇది ఉంటుంది అమ్మాయిలకి మోస్ట్ వాంటెడ్ మనం చెప్పలేము ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్టేషన్స్కి కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు మన బాడీ రియాక్ట్ అయినప్పుడు మనం ఫేస్ చేయాల్సిన పొజిషన్లో నేను దీంతో రెడీగా ఉంటాను అనమాట దిస్ ఈజ్ నువా శానిటరీ ప్యాడ్స్ నేను ఇది ఎప్పుడు నాతో క్యారీ చేస్తాను వెనెవర్ ఐ గో లైక్ బయటకు వెళ్ళినా ట్రావెలింగ్కి కానివ్వండి లేకపోతే ఇప్పుడైతే లగేజ్ బ్యాగ్లో ఇది ఉంది ఇంట్లో కూడా ఇదే ఉన్నాయి ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ లైక్ వెరీ కంఫర్టబుల్ వెరీ ఫ్రెండ్లీ అమ్మాయిలకి ఫస్ట్ కావాల్సింది ఫ్రెండ్లీ సో నాకు ఇది బెస్ట్ అనిపించింది అండ్ దీంట్లో అది మాత్రమే కాకుండా ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి నాకు ఇంకొకటి మనకి మోస్ట్ వాంటెడ్ తెలుసు అమ్మాయిలకి ఓకే యూస్ చేస్తాం పక్కన పెట్టేస్తే తర్వాత సిచ్యువేషన్ క్రిటికల్ ఏంటి అరే అందరూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటి ఎలాగా అనేది ప్రాబ్లం ఎవరైనా కొంతమంది కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి సో
అవన్నీ లేకుండా దీనిలో నచ్చిన విషయం ఏంటంటే నాకు డిస్పోజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ప్యాక్స్ ఇస్తున్నారు లిటరల్లీ హెజిటేషన్ లేకుండా లేకపోతే బయట వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అదే చూస్తారు అది ఉంటుంది ఇది ఉంటుంది అనేది లేకుండా వీళ్ళు డిస్పోజల్కి కూడా ఈ ప్యాక్స్ ఇచ్చారు నాకు చాలా 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 నచ్చిందనమాట సో ఇదొకటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మీ దగ్గర ఏ బ్రాండ్స్ ఏవి తీసుకున్నా కూడా ఒకటే టైప్లో ఉంటుంది ఒకటే మనకి కావాల్సినట్టు మన ఇష్టం వచ్చినట్టు మన కంఫర్ట్కి తగ్గట్టు చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉండవు బట్ నువాలో ఏంటి అంటే మనకి మనకు కావాల్సినట్టు మన లైక్ పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మన పర్సన్ టు పర్సన్ డిఫరెన్సెస్ని పట్టి వీళ్ళు కస్టమైజ్డ్గా పెడతారనమాట సో దీస్ ఆర్ లైక్ త్రీ డిఫరెంట్ వేరియంట్స్ వేరియంట్స్ అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అని చెప్పాను కదా దిస్ ఈజ్ లైక్ హెవీ ఫ్లో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది గర్ల్స్ చెప్పక్కర్లేదు ఫస్ట్ డే సంథింగ్ లైక్ అలా ఉన్నప్పుడు హెవీ ఫ్లో కొంచెం తర్వాత మీడియంలోకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లో గ్రీన్ కలర్ ఉంది అండ్ లాస్ట్లో ఇంకా ఓకే డౌట్ డౌట్ ఉందన్నప్పుడు ఇవి ఆరెంజ్ కలర్ అనమాట లైట్ ఫ్లోకి సో గైస్ ఇప్పుడు ఈ నువా శానిటరీ ప్యాడ్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పబోతున్నాను కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదా హెవీ ఫ్లో మీడియం ఫ్లో లైట్ ఫ్లో అని ఇది మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని చేంజ్ చేసుకోవచ్చు నంబర్స్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మన క్వాంటిటీ అనుకున్నాం కదా మంత్స్ అని అది కూడా మనం ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు దెన్ యాడ్ టు కార్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ హవ కూపన్ కోడ్ అన్నది చూసారా అక్కడ నా కూపన్ కోడ్ BYSHU10 అని టైప్ చేసి అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది దెన్ మీరు ప్రొసీడ్ అయిపోయి ఆర్డర్ కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట సో కొంతమందికి ఏంటంటే సరే డబ్బా ఇలాగే వస్తుందేమో మనం చేంజ్ చేసుకోలేమో అని డౌట్ కూడా వస్తుంది కాదు మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చిన నంబర్స్ తీసుకోవచ్చు మన రాజ్యం అనమాట మన ఇష్టం మనకి ఏది కావాలంటే అన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీనిలో ఇది ఒకటి నచ్చింది అండ్ ఫీల్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ లైక్ ఆల్ రౌండర్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే కంఫర్ట్ కానివ్వండి స్కిన్కి ఫ్రెండ్లీ కానివ్వండి అన్ని ది బెస్ట్ అని చెప్పాలి ఒకటేసారి మనం కనుక ఒక 3 మంత్స్కి బుక్ చేసేసాము అంటే వాళ్ళు చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ ఇది ది బెస్ట్ అని చెప్పాలి నేను మనకి ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం తెలిసిందే కదా అమ్మాయిలు ఒకటి కూడా వదిలిపెట్టరు అన్ని ట్రై చేసిన వాటిలో ది బెస్ట్ ప్రోడక్ట్ సో ఇది మనం ఒకసారి ఆర్డర్ చేస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెతుక్కొని మళ్ళీ ఎక్కడ చేయాలని ప్రాబ్లం ఏం లేదు ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు అది ఆటో రిపీట్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఆటో బుకింగ్ అయిపోతుంది ఆటో ఆన్లైన్ షాపింగ్ ఓకే అయిపోయింది ఇది ఎప్పుడు నాతో పాటే మెయింటైన్ చేయాలి సో మీరు కూడా వెళ్ళేసి షాప్ చేయండి మీతో పాటు క్యారీ చేయండి ట్రస్ట్ మీరు యూజ్ చేసిన తర్వాత చెప్తారు నాకే మళ్ళీ బ్రాండింగ్ అనకండి బ్రాండింగ్ మాత్రమే కాదు సీరియస్లీ నేను అన్ని బ్రాండింగ్ చేస్తారు చేస్తారని అని అంటారు బ్రాండింగ్ చేస్తాను కానీ యూస్ఫుల్ బ్రాండింగ్స్ మాత్రమే చేస్తాను అమ్మ వెళ్ళిపో లగేజ్ బ్యాగ్ అక్కడే కూర్చో నెక్స్ట్ నా బాస్కెట్ పాత బాస్కెట్ ఉంటే నేను దాన్ని యూస్ చేస్తాను తర్వాత ఏదో కొందామని వెళ్ళేసి ఇంకా లాస్ట్ మినిట్లో నాకు ఏది దొరక్క మళ్ళీ ఏదో దొరికింది తీసుకొచ్చా కానీ కలర్ నచ్చి తీసుకున్నా యాక్చువల్లీ క్వాలిటీ అంటే ఓకే ఈ నాప్కిన్ సెమాస్టీజ్ ఉందా చెప్పాను కదా దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఉంది నా మేకప్ది దీనిలో బ్రషెస్ కొన్ని కొన్ని ఉంటాయి స్టిక్స్ బ్రషెస్ అప్పుడప్పుడు ఆడేది ఇలాగా టచ్అప్ బ్యాగ్లో అంతా ఒకటే పెట్టుకోండి మేకప్ బాక్స్ మెయింటైన్ చేయను అందుకని ఇలాగా చిన్న బాక్స్లో పెట్టేసి బాస్కెట్లో పెట్టేస్తా అండ్ క్లెన్జర్స్ టిష్యూస్ అంత పెద్ద పెద్ద బాస్కెట్లో పెట్టుకోలేక ఇలాగనమాట అండ్ దేవత సీరియల్కి యూజ్ చేసే జ్యువెలరీ నా కమ్మలు చేయినే దాంతోపాటు ఇంకో 2 ఏవో ఎక్స్ట్రా వేస్తా బాక్స్ నుండి కనిపించాలని అండ్ ఇవి బ్యాంగిల్స్ చెప్పాను కదా నేను దాంట్లో ఉన్నాయి దీనిలో ఉన్నాయి అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే ఎక్కడ చూసినా బ్యాంగిల్సే ఇది కూడా వాడతాను అంటే కలర్స్ ఆబ్వియస్లీ మన దగ్గర ఎన్నున్నా తక్కువ ఉంటాయి అప్పుడప్పుడు రిలాక్సింగ్గా లేకపోతే ఓకే హెల్దీగా మెయింటైన్ చేద్దామన్నప్పుడు ఓట్స్ డైటింగ్ చేద్దాం ఈరోజు నుంచి రెజల్యూషన్ నేను అనుకుంటా అప్పుడు ఓట్స్ అని కొంటా వాడేది లేదు పెట్టేది లేదు ఇది ఒక కుక్కర్ మినీ కుక్కర్ బేబీ కుక్కర్ మినీ కాదు యాక్చువల్లీ నాకు నచ్చింది ఇష్టంతో తీసుకున్నా ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు బుడ్డి కుక్కర్ నాకు మాత్రమే సరిపోయేది దీనిలో కుక్ చేసుకుంటే సో ఒకరికి మాత్రమే సరిపోయేది దాంట్లో నేను సూప్స్ లేకపోతే ఓట్స్ వండుదామని అనుకున్నా
ఒకసారే వండదు ఇంట్లో ఎప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయాల. అండ్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఇవి ఎప్పుడప్పుడు హెడ్ఏక్ ఉన్నప్పుడు తాగుతాను. ఇది చేదువి కాదనమాట, సో నాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇవి దీంట్లో తాగుతా. స్టీల్ ఎందుకని అనుకోవచ్చు కొంతమంది, అది అంటారు ఇది అంటారు. ఓకే, నేను స్టార్టింగ్లో పింగానివి బాగా కాస్ట్ పెట్టి తీసుకున్నా, మా అసిస్టెంట్ పగులు కొట్టేసాడు, అందుకని మళ్ళీ మళ్ళీ కొనలేక ఇవి తీసుకున్నా. ఇది యాక్చువల్లీ చేయి కాలదు అండ్ మనకి కూడా స్టీల్ స్టీలే, ఆ క్వాలిటీ క్వాలిటీ. గ్లాస్ కానివ్వండి లేకపోతే ఫ్లాస్ టైప్లో కానివ్వండి, అదొక ఫ్లేవర్ వస్తుంది, నాకు అది నచ్చదు, అందుకని స్టీల్ది. నా చిప్స్ ఇది తింటా ఇప్పుడు నాకు ఆకలి వస్తుంది. సో ఇవి నా డ్రై ఫ్రూట్స్, ఇవి నా స్పూన్స్, కట్లరీ అనుకోవచ్చు, నా నైఫ్ స్పూన్స్. సో ఇవి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదైనా తినాలని అనిపించినప్పుడు యూజ్ చేసే సామాగ్రి. అండ్ నా ప్లేట్, ఇది నేను తినే ప్లేట్, నాకు బుజ్జిది చాలా ఇష్టపడి తీసుకున్నాను డిజైన్. ఇది నా బాస్కెట్, నా సూట్ కేస్ అయిపోయింది, బాస్కెట్ అయిపోయింది, సర్దుకోవాలి మళ్ళీ, అమ్మ లేట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ ఇంకేముంది, టచప్ బ్యాగ్ ఉంది కదా, బట్ అంత ఈజీగా టచప్ బ్యాగ్ చూపించేస్తాను. టచప్ బ్యాగ్ చాలా పెద్ద సముద్రం, ఆ సముద్రంలో ఇదాలి అంటే చాలా టైం కావాలి. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, నాకు ఆల్రెడీ వెహికల్ లేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది నా లగేజ్ స్టోర్ అనుకోండి, నేను ఇవి లేకపోతే బ్రతకలేను అని అనుకోండి, లేకపోతే అది లేకపోతే నన్ను షూటింగ్కి కూడా రానివ్వరని అనుకోండి. చెప్పాను కదా, మనకి ఇష్టం వచ్చినట్టు మనకి తగ్గట్టు కంఫర్టబుల్గా కస్టమైజ్ చేసుకున్న ఏకైక ప్రోడక్ట్ ఉమెన్స్ రైట్ అనమాట. ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి షాపింగ్ చేయండి. అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేసి 10% ఎక్స్ట్రా అండ్ 33% ప్లస్ 10% 43% డిస్కౌంట్ తోటి 390 రూపీస్కి మాత్రమే 3 మంత్స్ తీసుకోవచ్చు. ఇదన్నమాట కదా, నేను ఇవన్నీ సర్దుకొని మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మీకు టాటా బై బై చెప్పాలి. టాటా బై బై చెప్పే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బా వైష్ణవి.